ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు చేరేలా చేయటం, ఎలాంటి అవినీతికి తావు లేకుండా పాలన సాగాలనే ఉద్దేశంతోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు జగన్. ఏపీలోని వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్నారు. గత 4.5 ఏళ్లుగా వాలంటీర్ల మీద నానా ఆరోపణలు చేసిన టీడీపీ అధ్యక్షుడు ఇప్పుడు మాత్రం సడన్గా మాట మార్చి వాలంటీర్ వ్యవస్థ సూపర్ అంటూ ప్రశంసించి మరోసారి తన 2-4 ధోరణిపై బయటపెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల వేళ వాలంటీర్ల వ్యవస్థ తమకు ఇబ్బందిగా మారిందంటూ ఈసీకి కంప్లైంట్ చేశారు. దీంతో ఏపీలో వాలంటీర్ల వార్ నడుస్తోంది. ఏపీలో కీలకంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ. వాలంటీర్ల వ్యవస్థను చూస్తే భయపడుతున్న విపక్షాలు. క్షేత్రస్థాయిలో పాతుకుపోయిన వాలంటీర్ వ్యవస్థ. లబ్ధిదారుల ఇంటికి వస్తున్న సంక్షేమ పథకాలు. ఓటర్లను ప్రభావితం చేస్తారని ప్రతిపక్షాలకు భయం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వాలంటీర్లు. వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తామంటున్న చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ టీడీపీ మధ్య వార్. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థను చూసి విపక్షాలు ఒక రకంగా బెదిరిపోతున్నాయనే చెప్పాలి. వారిని మంచి చేసుకునేందుకు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. గత 4 ఏళ్ల నుంచి వాలంటీర్ల వ్యవస్థ బలంగా క్షేత్రస్థాయిలో పాతుకుపోయింది. దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు అందజేయడమే కాకుండా వారికి దక్కాల్సిన పథకాలతో పాటు లబ్ధిదారుల ఎంపిక, వివిధ రకాలైన సర్టిఫికేట్లను ఇంటికి తెచ్చి మరీ ఇస్తూ ఉండడంతో జనం వారితో బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే తమ పనులు వదులుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పిపోయిందన్న భావన పల్లెల్లో ముఖ్యంగా పేదల్లో ఎక్కువగా కనబడుతుంది, వినబడుతుంది. అయితే ఈ వ్యవస్థను వైసీపీ అధినేత జగన్ తీసుకురావడంతో ఎన్నికల వేళ ఆ పార్టీకి వాలంటీర్లు ఉపయోగపడతారని విపక్షాలు అనుమానించడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక వాలంటీరు కరోనా సమయంలోనూ సేవలు అందించడమే కాకుండా ప్రతి నెలా ఇంటికి వెళుతూ ఉండడంతో వారితో ఒక రకమైన బంధం ఏర్పడింది. అదే విపక్షాల భయం. వారు ఓటర్లను ఎన్నికల్లో ప్రభావితం చేస్తారని విపక్షాలు భయపడడము సహజమే. జగన్ ఆ ఒక్క వ్యవస్థను కూడా పెట్టింది కూడా అందుకే. కేవలం సామాజిక సేవ మాత్రమే కాకుండా తన ప్రభుత్వ పథకాలు నేరుగా చేరటానికి తనకు ప్రజలకు మధ్య వాళ్ళను వారధిగా ఉంచే ప్రయత్నం జగన్ చేశారనే చెప్పాలి. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ వ్యవస్థను అధ్యయనం చేసి వెళ్ళాయి. అంతేందుకు తెలంగాణ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను తెస్తామని చెప్పడానికి ఇంతకు మంచి ఉదాహరణ ఇంకేముంటుంది. అందుకే వాలంటీర్ వ్యవస్థపై తొలి నుంచి టీడీపీ జనసేనలు మండిపడుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల వ్యవస్థను తొలగించమని పదే పదే టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబు కడుగు ముందుకేసి ప్రతి వాలంటీర్కు నెలకు 50,000 రూపాయలు సంపాదించుకునేలా తాను అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా? 2 లక్షల మంది వాలంటీర్లు నెలకు 50,000 సంపాదించుకునేలా చేస్తామనటం నవ్వుకోవడానికి తప్ప నమ్మడానికి అస్సలు పనికిరాదని వాగ్దానంగానే వాలంటీర్లు చేస్తున్నారు. తాజాగా సంక్షేమ పథకాలు వాలంటీర్ల వ్యవస్థ చేత పంపిణీ చేయొద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం కూడా కొంత విపక్షాలకు అనుకూలతే. అసలే ఎండాకాలం. 1వ తేదీన పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడతారు. తమకు వాలంటీర్ల వ్యవస్థే కావాలనే కోరుకునే అవకాశం ఉందన్నది కూడా వైసీపీ అంచనాగా ఉంది. వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు తమకు అనుకూలంగా మారుతున్నాయని ఫ్యాన్ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థపై వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని కూడా ప్రచారానికి వైసీపీ దిగడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది.
మరోవైపు ఎన్నికల కమిషన్ వాలంటీర్ల వ్యవస్థపై సేవలపై ఆంక్షలు విధించడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రతి నెల మొదటి రోజు వాలంటీర్లు నేరుగా అవ్వదాతలకు పెన్షన్ ఇచ్చే సౌకర్యానికి చంద్రబాబు అడ్డు తగులుతున్నారన్నారు. సిరిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనే సంస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ల సేవలు నిలుపుదల చేశారన్నారు. దీనిని కేవలం ఏపీ ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలోనే స్థాపించారన్నారు. దానిలో ఉన్నది చంద్రబాబు మనుషులని నాని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, లేదా నా పురంధరేశ్వరు గారి ముగ్గురు కలిసి వాలంటీర్ల మీద విపరీతమైన విషయం చిమ్మారు. వాలంటీర్లు అందరూ కూడా అమ్మాయిల్ని రెడ్ లైట్ ఏరియాకి సప్లై చేస్తున్నారని చెప్పని, లేదా సమయం సందర్భం లేకుండా ఇళ్లలో దూరతారని చంద్రబాబు నాయుడు అంటారు. మీకేం పని, మీడెవడో, నువ్వెవడవి, అసలు వాలంటీర్ నువ్వెవడవరా, నువ్వు ఇళ్లలోకి ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు వెళ్తావరా అని చెప్పని మాట్లాడినటువంటి, విషం చిమ్మేటువంటి పరిస్థితి, ఇళ్లలోకి రానివ్వబాకండి వాలంటీర్లు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కొత్తగా పల్లవ మార్చి 3-4 రోజుల క్రితం కూడా ఈ ఆర్డర్ రాకముందు, అంటే ఓ పక్కనేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచనివ్వకూడదు అనేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూనే, ఎందుకైనా మంచిది ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక దానికి స్పందించబోతే అన్నట్టుగా వాలంటీర్లందరూ కూడా మీకు నెలకి 50,000 రూపాయలు ఆదాయం వచ్చేట్టు చూపిస్తాను తమ్ముళ్ళు, వాలంటీర్లందరూ కూడా మీ జీతం పెంచుతాను, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను. మొన్నటి దాకానేమో ఎన్నికలు కూడొచ్చేంత వరకునేమో వాలంటీర్లందరూ కూడా సంచులు మోసేవాళ్ళ, వాలంటీర్లందరూ రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను సప్లై చేసేవాళ్ళ, వీళ్ళందరూ కూడా దొంగలా, ఇళ్లలోకి దూరతారా. ఇవాళేమో వాలంటీర్లందరూ కూడా చాలా మంచి వాళ్ళు, మీకు జీతం పెంచుతా, నెలకి 50,000 ఆదాయం చూపిస్తా, మిమ్మల్ని నేను కొనసాగిస్తా, ఎంత దగాకోరు మాటలు. ఓ పక్కనేమో వాలంటీర్లతో పనిచేయనివ్వకుండా వాలంటీర్లు అనే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒత్తిళ్ళకి లొంగ తీసుకుని, ఒత్తిళ్ళకి లోనుగులు గురయ్యేట్లాగా చేసుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్ అవ్వకూడదు, పంచకూడదు. మొత్తంగా వాలంటీర్ వ్యవస్థపై అటు వైసీపీ, ఇటు టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మరి వాలంటీర్ల ఎవరికి మేలు చేస్తుంది, ఈసీ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.